Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ ఫైబర్నెట్ స్కామ్ లో కదులుతున్న డొంక, ఆ ముగ్గురిని విచారించిన సిఐడి. ఏపీ ఫైబర్నెట్ స్కామ్లో ఏపీ సిఐడి విచారణకు సాంబశివరావు, వేమూరి హరిప్రసాద్, గోపీచందులు హాజరయ్యారు. ఈ ముగ్గురిని విచారణకు రావాలని సిఐడి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో ఏపీ ఫైబర్నెట్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఈ స్కామ్లో విచారణకు గాను ఏపీ సిఐడి అధికారులు ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. వేమూరి హరిప్రసాద్, సాంబశివరావు, గోపీచందుకు నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలని ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది. ఏపీలో చంద్రబాబు నాయుడు సర్కార్ మారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సాంబశివరావు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. తన వాదనను వినిపించనున్నట్లుగా వేమూరి హరిప్రసాద్ చెప్పారు. ఏపీ ఫైబర్ నెట్లో 320 కోట్ల టెండర్లు పిలిస్తే 121 కోట్ల అవినీతి జరిగిందని సిఐడి గుర్తించింది. టెర్రాసాఫ్ట్కి టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలకి పాల్పడ్డారని ఏపీ సిఐడి తేల్చింది. ఈ విషయమై విచారణకు రావాలని గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్లో కీలకంగా పనిచేసిన ముగ్గురికి సిఐడి నోటీసులు జారీ చేసింది. బ్లాక్ లిస్టులో ఉన్న టెర్రాసాఫ్ట్ని 2 నెలలు కూడా పూర్తి కాకుండానే బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించిన విషయాన్ని ఏపీ సిఐడి గుర్తించింది. టెండర్లలో పాల్గొనేందుకు టెండర్ గడువుని వారం రోజులు పొడిగించారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే 19 మందిపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.